हाय फ्रेंड्स, वेलकम बैक टू कार्तिक ब्लॉग्स। फ्रेंड्स, ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సో వినాయక చవితి వచ్చిందిగా, ముందుగా అందరికి హ్యాపీ వినాయక చవితి। సో ఈ బ్లాగ్ అప్లోడ్ చేసే టైంకి వినాయక చవితి అయిపోతుంది, కానీ అయిపోయినా వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి। సో నేను ఇడు వినాయకులను చూద్దామని మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర మా ఫ్రెండ్ వినాయకులను చూద్దామని పోతున్నాము। రేపు మామూలు వినాయకులు చూపెడతాం, ఈరోజు అయితే పక్కులు వినాయకులను చూసేసి వస్తాం। నైట్ అవుట్ పోతున్నాం అన్నట్టు ఆ బైక్ మీద। టైం ఎంత అవుతుందన్నా మీకు తెలుసు? టైం 10:30 అయిపోతుంది, 10:30 అయిపోతుండొచ్చు। సో వెళ్తున్నాం, వాళ్ళు పండుకుంటారో మూసేయచ్చు, దొంగలు అనుకోవాలి అవి పోతే చూద్దాం। అడిగి వినాక ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడదాం। సో లెట్స్ గో। ఫ్రెండ్స్ వచ్చేసినాం ఫ్రెండ్స్, ఇగో ఇదే మా గణేశుడు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ గణేశుడు। అగోడ కూర్చుండు చూడాగో, పన్నడు ఇప్పుడే లేచిన్నాడు, ఖాళీ ఇచ్చేసారు అనుకో డెకరేషన్। సో ఫ్రెండ్స్ ఇగో ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళ గణేశుడు। గగన్ బాయ్ ఒకసారి లేసావా? ఇది ఎన్ని ఫీట్లు, పూజ ఎప్పుడైంది, అవన్నీ చెప్పాలి జర నువ్వు। ఎవరు లేరు అన్న వాళ్ళు కూడా లేరు? లేరు, పూజ ఎప్పుడు అయిపోయింది? 9 అట్లా అయిపోయిందా? ప్రసాదం ముందు అయిపోయిందా? లేదు అయిపోయింది। ప్రసాదం ముందు అయిపోయిందా? లేదు అయిపోయింది। ప్రసాదం ఏం పెట్టిరు? పులిహోర పెట్టిరు, శనగలు పెట్టిరు, ఎన్ని పులిహోర పెట్టిరు, శనగలు పెట్టిరు, ఎన్ని ఫీట్లు ఉంటది వినాయకుడు? 11 11 ఉంటదా? లడ్డు ఎన్ని కేజీల లడ్డు? 5 రాత్రి రావాలా మరి? రేపు రాత్రి రావాలా మరి? రేపు ఎన్ని రోజులకు తీస్తారు? ఎన్ని రోజులకు తీస్తారు మరి? 11 రోజులా? బ్యాండా? చూసానన్నయ్యా, నేను చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్యా, నేను పోతాను అన్నయ్యా। అంతే అమ్మా, అయిపోతుంది, పోతుండేదవా। సో ఫ్రెండ్స్ ఇగో ఇడే మా ఫ్రెండ్ గాడు, ఇంకోసమే ఇంత దూరం వచ్చినాము, ప్రసాదమే ఇస్తలేరు ఫ్రెండ్స్, ప్రసాదమే ఇస్తలేరు ఫ్రెండ్స్, చూసి చూసి అలా అడ్డే పోతుంది ఫ్రెండ్స్, అలా అడ్డే పోతుంది ఫ్రెండ్స్. భరత్ గారు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చినాం, సో మంచిగా ఉంటుంది అన్న ఒకసారి చూసేద్దాం అంటే నైట్ అవుట్ అవుతుంది అని చెప్పి అట్నే మేము కూడా వచ్చినాం। సో మంచినే ఉంది, నచ్చింది నాకు కూడా, వినాయకుడు స్టేటస్లో చూసి నచ్చి మేము వచ్చినాం అన్నమాట। డెకరేషన్ కూడా సూపర్ వేసారు ఫ్రెండ్స్, ఎంత కష్టపడ్డారేమో కానీ మస్తుంది, సెలెక్షన్ చేస్తే అయిపోతుంది, రాలేసిపోతారు, కష్టం ఎందుకంటే దానికి వాళ్ళ వృత్తి అది ఉంటుంది యార, కొంతమంది చేస్తారు కదా డెకరేషన్, కొంతమంది మనం గిన వేసుకుంటాం కదా, అట్లా అట్లా అనుకున్నా నేను, అట్లా అట్లా ఎట్లుంటుంది। వినాయకుడు అయితే మస్తుంది ఫ్రెండ్స్, ఎంత పడ్డా అడిగినారా ఫస్ట్? 27 అన్నాడు, 11 ఫీట్స్ అన్నాడు, ఎప్పుడు చూడు ప్రసాదం ఎంత పెడతా, ఇంకా పెట్టలే, 10 గంటలకు వచ్చి ప్రసాదం, 11 అవుతుంది రోడ్ మీద ఉండా, ఒక్కడు పోతుండే అంతే, నడు మనం కూడా పోవాలి, నడు మరి అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కనిపిస్తుందని చెప్పినాము, ఎవరు లేరు, ఇప్పుడే వెళ్తున్నారు అన్న వాళ్ళు కూడా, అన్న వాళ్ళ ఫ్రెండ్ ఏమో లేడు, ఈ రాత్రి ఎవరు పంపిస్తారు రేపు ఇంట్లోకేని కూడా, కానీ తిడుతురు వచ్చినా తెలిసి అది మూసింది, అన్ని లైట్ అని పని చేసారు, జస్ట్ దీపం ఉంది అంతే, చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు కనిపిస్తుండొచ్చు మీకు,
అన్ననేమో అప్సెట్ ఉండాలి ఫ్రెండ్ అని కలవడే కానీ అప్సెట్ ఏముంది కానీ కలవలే కానీ నేను నాకు చాలా చలి పెడుతుండంట ఒరుతుండు అప్ప నుంచి ఒరుతుండు నేను నడిపిస్తా అంటే ఇయ్య అంటుండు బండి కొత్త బండి కదా ఎంతైనా ఉంటదిగా అనిపిస్తలే నైట్ లైట్లు లేవు ఇక్కడ ఏం లేవు చలి పెడుతుంది ఫుల్ హ్యాండ్ చేసుకుండు అన్ననేమో అయినా చలి పెడుతుందంట నువ్వు జోకులు ఏమంటే మస్తు ఇస్తావు అన్న ఉండు మన్నడానే ఉన్నా నేనైతే అసలు చెప్పాలండి ప్రసాదం పెడతారు కదా పూజ అయిపోయింది పూజ ఇప్పుడు అయిపోయింది లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎట్లా పోతున్నాయో ఏదో అడవి అడవిలోకి చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు సో ఫైనల్లీ మళ్ళీ మా ఊరికి వచ్చేసినాం దిస్ ఈజ్ అవర్ విలేజ్ దిస్ ఈజ్ అవర్ బోర్డ్ ఏమన్నా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ నాకు ఇగో బ్లాక్ తీయనీకి రాదు అసలు వీడియోనే తీయనీకి రాదు పోదాం పా కుక్కలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ కుక్కలు ఏం చేస్తా అని భయం ఉంది భయంతో చాలా మెల్లిగా పోతున్నాం మళ్ళీ పెద్ద బండి కదా అట్టిట్లో అడ్డగోలు కొట్టడానికి రాదుగా బండి అందుకనే మెల్లగా వెళ్తున్నాం అడ్డగోలు కొత్త బండి అని అడ్డగోలు కొట్టరాదని పోతలేదు అంతే పుష్కరం ఇంకోటి ఇంకోటి చూసాం అల్లేబాద్ ఇది గల్లీలా చూసాం చూసాం అక్కడేదో వినాయకుడు ఉంది ఫ్రెండ్స్ మీకు చూస్తున్నట్టయితే మా ఫ్రెండ్ వాళ్ళ వినాయకుడి దగ్గర పోతున్నాం ఫ్రెండ్స్ ఇవో ఇవో గీననే మా ఎడిటరు అవును మరి నైట్ అవుట్ సౌండ్ కుక్కల సౌండ్ మా సౌండ్ కాదు భయ్య నడుపుతుంది బండి వెళ్ళవో భయ్య మెల్లనే పోతాను నేను నాకేమో ఇంట్లో ఫోన్ చేసి అంతురు నువ్వేమో బండి ఎందుకు ఇచ్చినవో ఏమో వద్దురా ఆయన ఇప్పటికే లేట్ అయింది ఇంకా సంపుతురా అని జల్దీ నాడు ఇంటికి అయ్యా వాష్ ఒకసారి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ లెవెల్ 30 అవుతుంది అడుగు ట్రయల్ వేస్తా అని చెప్పి ట్రయల్ చోరసా కాడికి పోయినంట ఫ్రెండ్స్ ఎవరు నెక్కించుకోడానికి చెప్పు కూడా చెప్పాడు నాకేమో మా అమ్మ ఫోన్ చేస్తుంది చూడాగో ఒకసారి సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కుక్కలు వస్తున్నాయి మెల్లవో భయ నాకైతే భయం అవుతుంది ఇంట్లో ఏమంటారు అని వినాయకుని కాడ ఉంటానే తిరుగుడేశాం ఇవన్నీ మీ మమ్మీ వాళ్ళు కూడా చూస్తారు ఫ్రెండ్స్ తర్వాత నీకు అది అర్థమైతే లేదు అది చూసాను ఏదైతే కుక్కలు చూడవు చూపి చూపి కలవడుతుంది భయ మెల్లవో రవి అక్కడనే పోతాం సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం ఇంటికా ఇంకా ఇంటి ఇంటి ఇంటికి మొత్తం రాలే ఇంకా పోతున్నాం జస్ట్ గల్లీ కాడ ఉన్నాం ఫ్రెండ్స్ నేను అందుకని అరే ఫోర్త్ గేట్ కూడా టర్న్ చేస్తాను ఫోర్త్ కాదు ఫిఫ్త్ అట్లా ఉంటాం అని ధోని పిచ్చిలేస్తుంది ఇక్కడ సో వినాయకుని దగ్గరికి వచ్చేసినాం అట్ లాస్ట్ సో మనం వచ్చేసినాం లేట్ అయిపోయింది ఇక్కడికి ఫ్రెండ్స్ అట్ లాస్ట్ మేము ఇంటికి అయితే వచ్చేసినాం థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు ఫ్లాష్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్లాష్ ఆన్ చేసి చెప్పుడు అవుతుంది స్టోరీ నేనైతే పోతున్నాం మా అమ్మ నుంచి మస్తు ఫోన్లు వస్తున్నాయి బాయ్ ఫ్రెండ్స్ ఇక